నిప్పుతో పెట్టుకుంటే మాడిపోతావు, నీరుతో పెట్టుకుంటే మునిగిపోతావు, నింగితో పెట్టుకుంటే పాతుకుపోతావు, గాలితో పెట్టుకుంటే ఎగిరిపోతావు, సుమ్మతో పెట్టుకుంటే ఎంటర్టైన్ అయిపోతావు. ఎంటర్టైన్ అయిపోతావు. వెల్కమ్ టు స్టార్ మహిళా 3100 ప్లస్. ఈ రోజు మన స్టార్ మహిళలో ఎంటర్టైన్ చేయడానికి వస్తున్న 8 మంది ఎవరో చూద్దాం. వచ్చాను. నేను అబాకస్ టీచర్ గా వర్క్ చేస్తాను. నా పేరు సాయి జ్యోతి, తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. అచ్చంపేట నుంచి వచ్చాను. వెరీ గుడ్. మీరు? నా పేరు కుమారి అండి, మేము ఈసీఎల్ దగ్గర బండ్లగూడ నుంచి వస్తున్నాను. నేను హౌస్ వైఫ్ అండి. ఓకే. మీరు? నా పేరు శైలజ అండి, నేను నందివన ప్రతి గ్రామం నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి సింగింగ్, డాన్సింగ్. మీరండి? నా పేరు గీత, జడ్చర్ల నుంచి వచ్చాను. ఓకే. మీరు? నా పేరు శ్రావణి, జడ్చర్ల నుంచి వచ్చాను. నేను సిఏ చదువుకుంటున్నా. ఓకే. మీరండి? హేమ పవన్ అండి, నాచారం నుంచి వచ్చాను. నా ఎయిమ్ ఏంటంటే స్టూడెంట్స్ ని పర్ఫెక్ట్ గా చేయడం నా ఎయిమ్. స్టూడెంట్స్ అంటే మీరు టీచ్ చేస్తున్నారా? ట్యూషన్ టీచర్. ఓకే. ఏ క్లాస్? పర్ఫెక్ట్ ట్యూషన్ టీచర్. ఏ క్లాస్ టీచ్ చేస్తారు? ఎల్కేజీ టు 10th. పర్ఫెక్ట్. నాకు ఇవాళ స్కిట్ చేయడానికి ఒక మంచి క్యారెక్టర్ దొరికింది. నా పేరు ప్రలేఖ్య, నేను నాగర్ కర్నూల్ నుంచి వచ్చాను. నాది ఎంబీఏ కంప్లీట్ అయింది. ఓకే. సుమా, ఒక విషయం. ఏంటది? మా గ్రూప్ లో ఒకరు విగ్ పెట్టుకున్నారు, ఎవరో చెప్పాలి. అది నేనే. ఎందుకు ఇలా అందరి ముందు అడుగుతున్నారు మీరు? అలా కనిపిస్తే కనిపించేది. మీరు గుర్తుపెడతారా? లోపల ఏవో ఉంటాయి. ఏ కాదు, ఇది ఒరిజినలే. చూసారుగా, ఏదో నేను ఊరికే అంటూ ఉంటాను కానీ ఆవిడే ప్రత్యక్షంగా పీకి మరి చూశారు. ఇదంతా ఒరిజినలే. ఓకే, నాకు అర్థమైందండి. ఇప్పుడు ఆవిడ పెట్టుకున్న ఆవిడ ఎవరో చెప్పడం అవసరం? ఇక్కడ చెప్పాల్సిందేనా? అడుగుతున్నారు కాబట్టి చెప్పేస్తున్నాను. అయ్యో, ఈవిడ తిరుపతికి వెళ్ళొచ్చినట్టున్నారు ఈ మధ్య. ఇందులో గెస్ట్ చేయడానికి ఏముంది? దేవుడు నాకు మంచి కళ్ళు 2 ఇచ్చాడుగా. ఓకే, మీరందరూ పైకి ఎక్కండి. ఇంకొక విషయం ఉంది. ఇంకోళ్ళు కూడా విగ్గుందా? కాదు, ఇంత మంది పేర్లు విన్నారు కదా, అందులో ఒకటి స్పెషల్ ఉంది, ఏంటో చెప్పండి. ఆవిడ ఏదో పవన్ కళ్యాణ్ పేర్లో సగం ఉన్నట్టుంది. అది కాదు. అది కాదు. ఇంకొకటి అయితే మీదే అయ్యి ఉంటుంది. చెప్పే రాధిక నా పేరు. అది కాదు. అయితే ఆ పేరు ఏమిటో చెప్పండి, స్పెషల్ ఏంటో నేను చెప్తాను. ప్రళైక్య. ప్రళైక్య చాలా వెరైటీగా ఉంది పేరు. అంటే ఏంటి అర్థం? ప్రళయాన్ని ఐక్యం చేసుకునేది. ప్రళయాన్ని సృష్టించేది కాదు కదా, ప్రళయాన్ని ఐక్యం చేసేది. ఓకే, పరిచయాలు అన్ని అయిపోయాయి, ఇక బోలో రాణి క్యా చాహియే ఆడేద్దాం. బోలో రాణి క్యా చాహియే ఆడబోతున్నారు. ఇందులో మీకు 3 రకాలైన బహుమతులు ఉన్నాయి. 60 పాయింట్ల లోపు వచ్చినట్టయితే మీకు టేబుల్ టాప్ వెట్ గ్రైండర్ వస్తుంది. 60 కన్నా ఎక్కువ వస్తే హోమ్ అండ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ వస్తాయి. 80 కన్నా ఎక్కువ పాయింట్లు వస్తే డబుల్ డోర్ రెఫ్రిజిరేటర్ వస్తుంది. 80 ఇప్పుడు మీ గేమ్ ఏంటంటే, ఇక్కడ ఈ దీన్నేమో ఒకళ్ళు ఇలా పెట్టేసుకుంటారు, ఇంకొకళ్ళు ఏమో ఈ స్పూన్ లోకి ఇది పెట్టుకోవాలన్నమాట. ఒకళ్ళు ఇది, ఇంకొకళ్ళు ఈ ఐటమ్ పెట్టమ్మా. ఈ ఐటమ్ ఇందులో పాపం నాకు 2 చేతులే ఉండటం వల్ల ఇలాగే ఆడగలుగుతుంది. ఇలా ఒకళ్ళు అది, ఒకళ్ళు ఇది పట్టుకొని వెళ్తారు, ఇందులోకి వేసేస్తారు. ఓకే, ఇలా వేసేసిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి 3 పార్టిసిపెంట్ దీన్ని తీసుకొని వెళ్ళి ఇక్కడి నుంచి దొరిలిస్తారు. అప్పుడు 4 పార్టిసిపెంట్ ఇక్కడ దీన్ని క్యాచ్ పెట్టి దీన్ని తీసుకెళ్ళి అక్కడ బుట్టలో వేసేస్తారు. ఇక్కడ ఉండేటువంటి 5 6 పార్టిసిపెంట్లు దీన్ని పుల్లలోకి ఎక్కించేసుకొని
ఈ పుల్లలు మేము బాగా కడిగామండి. నోట్ లో పెట్టుకుని 5-6 పార్టిసిపెంట్లు ఫినాయిల్తో కడిగారా? ఫినాయిల్తో కడిగాం. ఇది ఇలా తీసుకొని వెళ్ళి నోట్ లో ఇక్కడికి వేసేస్తాం. ఇక్కడ వేసేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రొసీజర్, అంటే ఈ ఐటమ్స్ రెండింటినీ వాడి ఒకదాని మీద ఏమో సిలిండరు, ఇంకొక దాని మీద బీడు, ఇవి రెండు ఇక్కడ నుంచి అలా తీసుకొని వెళ్ళి ఇక్కడ పెట్టి దీన్ని ఇలా పెట్టేస్తే ఒక సెట్. ఇప్పుడు డిస్కస్ చేసుకోండి. రెడీ, 1-2-3 స్టార్ట్. అమ్మాది వచ్చింది చూసుకోండి, నోట్లో జాగ్రత్త గుచ్చుకోకండి. మళ్ళీ వేయాలి బయటలో, నోట్లోనే పెట్టు, నోట్లోనే పెట్టు. కొప్పు దాంట్లో పెట్టుకొని వెళ్ళాలి కదా, అట్లా పట్టుకెళ్తున్నావే. ఆ ఒక్కదానికి పాయింట్ లేవు, తొందరగా అక్కడి నుంచే ఆడు. అమ్మ అమ్మ గీత యువతల నుంచి ఆడాలమ్మా. అంతే మూడు పోయినట్టే దానిపైన పెట్టండి, రెండైనా పెట్టండి, కనీసం లాస్ట్ రెండు అయినా పెట్టండి. టైమ్ అప్. ఏమండి మీ గ్రూప్ చాలా చీటింగ్ చీటింగ్ గా ఆడిందమ్మా మొత్తం గేమ్ అంతా కూడాను. ఒక పక్కనేమో ఆవిడ స్పూన్ నోట్లో పెట్టుకోకుండా చేతిలో పట్టుకుని కూడా వచ్చేసింది, ఇంకో పక్కన ఈవిడేమో ఈ మూడు కూడాను మేము ఏదైతే పద్ధతి చెప్పామో ఒక దాంట్లో పెట్టి తీసుకురావాలని అలా కాకుండా చేత్తో తీసుకొచ్చి పెట్టేసింది. ఫైనలీ ఇక్కడ ఏం మిగిలాయి అంటే ఇవి మూడు ఎలాగో లెక్కలోకి రావు. ఇక ఇది ఒకటే నాకు కనిపిస్తుంది, నా దయార్థ హృదయంతో నేను ఇంకొక దాన్ని పెడుతున్నాను. ఈ రెండింటినీ పెట్టి ఏదో నేను మంచిదాన్ని కాబట్టి ఈ మూడింటికి కలిపి 30 పాయింట్లు ఇస్తున్నాము. టేబుల్ టాప్ బెడ్ గ్రైండర్ ఈ రోజు కంప్యూటర్ పేరింగ్ ఇలా చేసింది. టీమ్ పేర్లు గ్రీష్మం, శిశిరం, వసంతం, హేమంతం. ఋతువుల్లో కొన్ని వదిలేసాం కానీ కొన్ని ఉన్నాయి. గ్రీష్మం, రాధిక కుమారి రండి. శిశిర ఋతువు వాళ్ళు హేమ అండ్ సాయి జ్యోతి. వసంతం ఋతు శైలజ గీత. వస్తావా వస్తావా రమణ చోటకి వస్తావా. హే
ఋతువు ప్రళైక్య అండ్ శ్రావణి. ఆన్సర్లు చెప్తారు, కరెక్ట్ అయితే 10 పాయింట్లు వచ్చేస్తాయి. సో ఫస్ట్ వాళ్ళు శిశిరం వాళ్ళు రండి. ఇదిగోండి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నాకు కావాలి నువ్వు, నాకు కావాలి ప్రేమ. కావాలి అని వాడేశారు మీరు, వాడకూడదు. ఆ పదంలోని ఏ పదం వాడకెక్కడికి వెళ్తాడు పవన్, ఎక్కడికి వెళ్తాడు పవన్, పవన్ రైట్ ఆన్సర్. పవన్ అంటే వాళ్ళ ఆయన, ఎక్కడికి వెళ్తాడు అంటే మార్కెట్. చుట్టూ చుట్టూ ఉంటది చూడండి, తినేది తినేదా, తినేది తీయది తీయది, జాంగ్రీ జిలేబీ. రైట్ ఆన్సర్. తొందరగా సినిమా హాల్ కు వెళ్తే కింది టికెట్ కాదు, కాదు బాల్కనీ అది కాదు. మీరు తెలుగు టీచర్ కదా, సరిగ్గా చదవట్లేదు. 18 సంవత్సరాల తర్వాత చేయాల్సింది ఏంది? వాహనాలకు ఉండాల్సింది లైసెన్స్ కాదు, నెంబర్ ప్లేట్ పోవాలంటే ఉంటాయి, రోడ్ ట్యాక్స్ చక్రాలు. మీరు ఇందాక నెల టికెట్ అని చదివేశారు దాన్ని, అది నెల ఆఖరి. 4 కరెక్ట్ చెప్పారు, 40 పాయింట్లు. ఇప్పుడు మనం ఒక స్కిట్ చేద్దాం, ఓకే? మీరు వెళ్ళిపోండి. మీరేంటంటే జనరలీ క్వశ్చన్స్ ఆన్సర్స్ అడుగుతూ ఉంటారు కదా, నేను స్టూడెంట్ అనమాట, కానీ మనం కొంచెం మార్చేద్దాం. మార్చేసి కొంతమంది స్ట్రిక్ట్ మదర్స్ ఉంటారు, వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే పిల్లలేమో చెప్పరు, అప్పుడు వీళ్ళు ఏడుస్తూ ఉంటారు, కానీ మదర్స్ ఒక దెబ్బ వేసి మళ్ళీ చెప్పిస్తారు. మీరు మదర్, నేను డాటర్, ఓకే? నానా హోంవర్క్స్ రాసావా? రాశానమ్మా. అవునా? నేను ఎగ్జామ్ కి కూడా ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయ్యావు? హోంవర్క్స్ ఏది, మ్యాథ్సా సోషలా సైన్సా? మ్యాథ్స్ తీసుకురానా. మ్యాథ్సా, ఇదిగో మ్యాథ్స్, ఇదిగో అన్ని చేసేసానుగా. అవును చాలా బాగా చేసావు. నన్ను ఏమైనా అడగచ్చు నేను చెప్పా? అవును, 4 - 3 అంటే 2 రాసావే. 4 - 3 2 కదా. ఎలా అలా? 4 - 3 2. అలా నువ్వు ఫింగర్స్ తిప్పొద్దు. నా డాడీ నిన్న నీకు 4 మిల్క్ షేక్స్ తీసుకొచ్చారు కదా. అవును. ఎన్ని తాగావు నిన్న? 4 తాగాను. 4 తాగలేదు, తినక ముందు ఒకటి, తిన్నాక ఒకటి తాగావు. మిగిలింది నువ్వు తాగేశావు. ధనియాల్ మొహన్ దానా, ధనియాల్ మొహన్ దానా. నువ్వు గుడ్ గర్ల్ కదా, నువ్వు బ్యాడ్ వర్డ్స్ ఉపయోగించకూడదు. హెల్త్ కి మంచిదని అన్నావు కదా, గుడ్ గర్ల్. అవునమ్మా, ఇప్పుడు నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పేసి 2 తిన్నావు, 2 తాగావు కదా, ఇంకెన్ని ఉంటాయి నానా? 2 తాగితే ఎందుకుంటాయి, ఉండవేమి. గుడ్ గర్ల్ కదా, నీకు ఈవినింగ్ ఇవాళ నేను పార్క్ తీసుకెళ్తున్నాను వీకెండ్ కి. కరెక్ట్ ఆన్సర్ చెప్పేనానా? 4 లో నుంచి 2 2 ఉంటాయి. అదిగో, ఐ యామ్ ఎ పర్ఫెక్ట్ టీచర్ అండ్ మదర్. కంగ్రాట్స్ అమ్మా. నెక్స్ట్ పార్క్, ఐ యామ్ గోయింగ్ టు ద ఓషన్ పార్క్ దిస్ వీకెండ్. మమ్మీకి పిచ్చి పట్టింది, మమ్మీకి పిచ్చి పట్టింది. పార్క్ అంటే ఊరికే గేమ్స్ ఉంటాయి, నీకు వాటర్ లో ఆడుకోవడం ఇష్టం కదా, నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పేసావని నేను పార్క్ అనేసి ఇంకా ఓషన్ పార్క్ అంటున్నా. మా అమ్మాయి చాలా గుడ్ గర్ల్, ఎందుకంటే ఎంత నాటీ ఉన్నా కూడా నేను కొట్టను. నేను వీళ్ళ ప్రిన్సిపల్ ని, ఇదంతా నా ట్రైనింగ్. ఇంటికెందుకు వచ్చారు? ఇంటి దగ్గర చూద్దాం లాస్ట్ క్వశ్చన్. తొందరగా ఆడుకోవడానికి వెళ్ళాలి, నా కోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. శైలజ గీత, ఆడుకోవడానికి వెళ్తావా నువ్వు? ఏం ఆడుకుంటావు నానా? హోంవర్క్స్ కంప్లీట్ అయ్యాక వెళ్ళి ఆడుకుందు. నేను ఆడతా. పార్ట్స్ ఆఫ్ ఎ ప్లాంట్ చెప్పినానా నీకు తెలుసు కదా, ఏమేం పార్ట్స్ ఉంటాయి ప్లాంట్? ప్లాంట్ కి 2 కాళ్ళు, 2 చేతులు, ఒక మెడ. కరెక్ట్ గా చెప్పు. నీకు మొన్న ఫస్ట్ ర్యాంక్ వస్తే స్కూల్లో నీకు బ్యాడ్జ్ ఇచ్చారు కదా, పార్ట్స్ చెప్పినానా? మమ్మీ
పీచ్ మిఠాయి కావాలా ఇప్పిస్తాను, నువ్వు ఆన్సర్ చెప్పకపోతే ఇప్పివ్వను, కొట్టాలా మరి కొట్టేదాకా చూసుకోకు. నాకు పీచ్ మిఠాయి కావాలి. అవునా, పీచ్ మిఠాయి చెప్పావు. వసంతం వాళ్ళు రండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నిమిషాలు మాట్లాడచ్చు. చిన్న బాబు, చిన్న బాబు ఏమంట, చిన్న బాబు బాబు ఏమంట, అదొక సినిమా పేరు. నెక్స్ట్ కలిపండి. మంచి హీరో. నెక్స్ట్ కలిపండి. మంచి హీరో అంటే ఎవరో అది. చాలా ఈజీ, తొందరగా చెప్పండి. మనం బయటికి వెళ్తే వేసుకునేది, తడవకుండా వేసుకునేది కోటు, స్వెటర్, రెయిన్ కోట్, గొడుగు. ఇంకో పేరు చెప్పానండి దానికి. ఇంకో పేరు చెప్పు దానికి, వేసుకునే దానికి రెయిన్ కోట్. వారి దగ్గర మాత్రమే వాడడానికి దేవుడు ఇచ్చాడు, వాడండి. ఇక్కడ చేసుకొని తినేది అన్నం కాకుండా వేరే చేసుకొని తినేది. రవ్వ, ఉప్మా, టిఫిన్. ఏం ఎలా ఉంటుంది చేసుకోండి. రొట్టె, రైట్ ఆన్సర్, రొట్టె రైట్. చెప్పకపోతే ఆవిడ ఎలా చెప్తుంది తొందరగా. నెక్స్ట్ మనకి ఏదైనా పడితే వెళ్ళి చుట్టూ ప్రదక్షిణం చేయమంటారు. ఏం పట్టింది అంటారు? దయ్యం, దయ్యం. గ్రహం, గ్రహం. మీకు రొట్టె ఒకటి కరెక్ట్, 10 పాయింట్. హేమంతం, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇది పట్టింది అంటాం కదా ఎవరికైనా మనుషులకి, మీకు ఇది పట్టింది. కాదు, చేస్తున్నప్పుడు పట్టింది. ఇంకా ఇంకా చెప్పు. ఇందాక చెప్పారాను, ఇందాక చెప్పారు అది. శని. నెక్స్ట్ ఏదైనా కట్టడానికి యూజ్ చేస్తాం వీటిని. తాడు. ఇంకా కట్టడానికి టెన్సా? టెన్స్ కాదు, వేరే ఏమైనా పెద్ద పెద్ద కట్టడానికి యూజ్ చేస్తాం. తాడు. తాడు కాదు, ఇంకా కట్టడానికి ఏమేం వస్తువులు యూజ్ చేస్తాము? కట్టడం, ఏదైనా బిల్డింగ్. అట్లా కట్టడానికి ఏం యూజ్ చేస్తాం? సిమెంట్. ఇంకా ఇసుక. నీరు కాదు, ఇంకా పర్వాలేదు ఏమిటి? ఇసక, ఇటుకల. ఇటుకల, ఇసక, సిమెంట్. ఇసక, సిమెంట్, రెండు ఇటుకలు లేవా మధ్యలో? ఉత్తినే సిమెంట్ వేసి ఇసుకేస్తున్నారు. ఓకేనమ్మా, మీకు 10 పాయింట్లు. గ్రీష్మం, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సర్దా బుల్లోడు. సర్దా. నెక్స్ట్ 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 కిల్. నెక్స్ట్ పెళ్లి. ఏమైంది చెప్పు. ఓకే ఓకే, అరే అన్ని పోగొట్టేస్తావా? సారీ చెప్పు. యాలుకలు పొడి. యాలుకల పొడి. బాగా భయపడతాం, బాగా భయపడతాం. ఇంకేంటి చెప్పు. బాగా భయపడతాం పిల్లలు, చిన్న పిల్లలు, చంటి పిల్లలు. బాగా భయపడతాం కదా, దేన్ని చూసి భయపడతాం? భయానకం చెప్పు. చిన్నపిల్లలు బాగా భయపడతారు. క్వశ్చన్ చెప్పండి. ఎగ్జామ్స్ లో ఇచ్చేదాన్ని ఏమంటారు? పేపర్, క్వశ్చన్ పేపర్. చెప్పండి ఫాస్ట్ గా చెప్పండి. అదేం చెప్పు, దోసలా? దోసలా చెప్పులు.
అక్కడ ఎక్కడ పోతాయి మరి చెప్పులు ఎక్కువ శాతం చెప్పులు ఎక్కడ పోతాయి? చెప్పులు మేము ఆవిడకి ఇచ్చిన పదమే చెప్పుల దొంగ. సో ఆవిడ చెప్పులు వాడకూడదు. కానీ ఆవిడ ఏమంటుందంటే ఈవిడతో చెప్పులు ఎక్కడ పోతాయి చెప్పు, వి కాంట్ గివ్ ఇట్. అలాగే ప్రశ్న పత్రం అనేది పదం అయితే ఆవిడ చూసుకుని ఓ క్వశ్చన్ అది వెళ్ళిపోయింది. తర్వాత మేము ఇచ్చిన పదం దయ్యం పిల్ల, అందులో పాపం కొంత ట్రై చేసింది, దేన్ని చూసి భయపడతాం అనింది, ఈవిడ పాపం క్యాచ్ చేయలేదు. ఇక మిగిలిందంతా వదిలేసి నా వల్ల కాదు. సో ఏం రాలేదు. తర్వాత రౌండ్ నేనున్నానని. ఈ రౌండ్ రూల్స్ జాగ్రత్తగా వినండి. ప్రతి టీం వాళ్ళకి 3 ప్రశ్నలు ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 20 పాయింట్లు వస్తాయి. ఓకే, 10 పాయింట్స్ వస్తాయి సెలబ్రిటీ హెల్ప్ తీసుకుంటే. సెలబ్రిటీలు ఇవాళ జితేందర్, బాబీ, దేవరాజ్ అండ్ హరి. సో మనం గ్రీష్మం వాళ్ళతోనే మొదలెడదాం. బాగా బాధల్లో ఉన్నారు వాళ్ళు. మన దేశంలో అత్యంత చల్లని ప్రదేశం ఏది? ఎవరి హెల్ప్? హరి. హరి. ఓకే హరి, చెప్పవా? డ్రెస్. డ్రాస్. ఇది కార్గిల్ దగ్గర ఉందంట, జమ్మూ అండ్ కాశ్మీర్ లో. దీన్ని పాపులర్ గా ద గేట్ వే టు లదాక్ అని అంటారంట. అండ్ ఇది ప్రపంచంలో కల్లా చల్లని ప్రదేశాల్లో 2వ స్థానంలో ఉందంట. 10 పాయింట్స్. ప్లేయింగ్ ఇట్ మై వే ఏ క్రీడాకారుడి ఆత్మకథ? హెల్ప్. ఎవరు? ఫస్ట్ వన్. జితేందర్ చెప్పండి. ప్లేయింగ్ ఇట్ మై వే సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్. రైట్ ఆన్సర్. 10 పాయింట్స్. ఫిదా సినిమాలో వరుణ్ తేజ్ కి జంటగా చేసిన హీరోయిన్ పేరేంటి? సాయి పల్లవి. సాయి పల్లవి. రైట్ ఆన్సర్. 20 పాయింట్స్. 40 పాయింట్స్ వచ్చాయి మీకు. హేమంతం వాళ్ళు, త్రిపుర రాజధాని ఏది? అగర్తల. కరెక్ట్ ఆన్సర్. బా, 20 పాయింట్స్. క్లేశం అనే పదానికి అర్థం ఏమిటి? ఎవరి హెల్ప్ కావాలి? హరి. ఓకే హరి. దుఃఖం. 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 కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. మన కార్యక్రమం కూడా అలాంటిదే, క్లేశనాశిని. దుఃఖం పోతుంది, ఇదిగోండి ఇలాంటివి ఇలాంటివి చూసామనుకోండి ఇందాక పోతుంది ఆటోమేటిక్ గా. వివాహ భోజనంబు వింతైన వంటకంబు అనే పాట ఏ సినిమాలోది? మాయాబజార్. కరెక్ట్ ఆన్సర్. 20 పాయింట్స్. ఎస్వి రంగారావు గారు అద్భుతంగా నటించినటువంటి పాట. పైగా ఆ రోజుల్లో విఎఫ్ఎక్స్ లు, గ్రాఫిక్స్ లు, స్పెషల్ ఎఫెక్ట్స్ లేకుండానే ఎంతో అద్భుతంగా చిత్రీకరించిన పాట. మీకు 50 పాయింట్స్ వచ్చాయి. శిశిరం, జైన మతంలో 24వ తీర్థకారుడు ఎవరు? వర్ధమాన మహావీరుడు. తెలుగు టీచర్ అయి ఉండి ఇది కరెక్ట్ గా చెప్పి ఆవిడ పాయింట్ సంపాదించేస్తున్నారు. ఏంటి మీకు పాఠ్యాంశంలో ఉందా? అంటే యాక్చువల్ గా నేను ఎంకామ్, బీకామ్, ఎంకామ్. బీకామ్, ఎంకామ్ లో జైన మతం రాదుగా. నేను టీచర్ కదా, పోటీ పరీక్షలకు చదివినప్పుడు అన్ని చదవాల్సిందే. కృష్ణాష్టమి నాడు ఎవరి పుట్టినరోజుని జరుపుకుంటాము? శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు. కరెక్ట్ ఆన్సర్. 20 పాయింట్లు. వీళ్ళు నక్కతో ఒక తొక్కి వచ్చినట్టున్నారు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో హీరో ఎవరు? ఆ టైం కల్లా తోక తొక్కకుండా ఇట్లా వెళ్ళిపోయారు. హెల్ప్. ఎవరు? హరి. చెప్పండి హరి. సందీప్ కిషన్. సందీప్ కిషన్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. మీకు 50 పాయింట్లు వచ్చాయి. పేరడీ పాట పాడతాను. పేరడీ పాట పాడండి. ఇది ఆత్మబలం సినిమాలోని చిటపట చినుకులు పడుతూ ఉంటే పాటకు పేరడి. గుడగుడ పేగులు అరుస్తూ ఉంటే కడుపులో గ్యాసు పెరుగుతూ ఉంటే చెప్పలేని ఆ బాధ ఏమని చెప్పేది, దోశలు కరకరలాడుతూ ఉంటే పొంగిన పూరి పిలుస్తూ ఉంటే కడుపు మాత్రమే వద్దని అంటే చెప్పలేని ఆ బాధ ఏమని చెప్పేది. వసంతం వాళ్ళు, భూదాన్ ఉద్యమం ఎవరు ప్రారంభించారు? హెల్ప్. ఎవరి హెల్ప్ కావాలి? బాబీ. బాబీ. ఆచార్య వినోబా భావే. ఆచార్య వినోబా భావే. కరెక్ట్ ఆన్సర్. 1951 పోచంపల్లి తెలంగాణలో ప్రారంభించారు. ఇంద్రుడి వాహనం ఏమిటి? ఐరావతం. ఐరావతం. తెల్ల ఏను. తెల్ల ఏను. కరెక్ట్ ఆన్సర్. 20 పాయింట్. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఒక సినిమా పేరు చెప్పండి. హ్యాపీ డేస్. ఇంకా ఆనంద్ ఉంది, గోదావరి ఉంది, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఉంది. తీసుకోండి 20 పాయింట్. 50 పాయింట్స్ వచ్చాయి మీకు. ఈ రౌండ్ పూర్తయ్యేసరికల్లా ఎలిమినేట్ అవుతున్న టీము 40 పాయింట్లతో గ్రీష్మ కడాయిలు. నెక్స్ట్ రౌండ్ ఎంతేంటి? నెక్స్ట్ ఏంటి? ఈ రౌండ్ లో హోమ్ అండ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ డిస్ప్లే లో ఉన్నాయి. తక్కువ ధర నుంచి ఎక్కువ ధర వరకు పెట్టాలి. ప్రతి సరైన ధరకి 20 పాయింట్లు వస్తాయి. ఓకేనా? ఎలిమినేషన్స్ కూడా ఉన్నాయి. శిశిరం వాళ్ళు రండి. ఇక్కడ
మనకి పిక్నిక్ సెట్ ఉంది. ఏంటబ్బా చూద్దాం అసలు పిక్నిక్ సెట్ అంట. ఓహో ఇన్ని ప్లేట్లు, చక్కగా ఇందులో బౌల్స్ ఇలా పెట్టేసుకోవచ్చు అన్నమాట. మొత్తం అంతా బాగుంది కదా పిక్నిక్ సెట్. బాగుంది బాగుంది. తర్వాత టంబ్లరు, ఫ్లవర్ పాటు, మెజరింగ్ స్పూన్స్ అండ్ గ్రిల్ ప్యాన్ ఒకళ్ళు ఇటు వచ్చి స్టార్ట్. అది వెయిట్ చూడు, అది వెయిట్ మామూలు 4 వెయిట్. ఇది ఒకసారి చూడు, వెయిట్ చూడు, వెయిట్ హెవీ. 1-2 ఒకసారి చూడండి. ఒకసారి టంబ్లర్ వెయిట్ ఏదో వెయిట్ 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 ఇది ఎక్కువ ఉంది. 1-2 ఒకసారి డౌట్ ఉంది చెప్పండి నాకు. 1 స్పూన్స్ పెట్టేసి. 1 స్పూన్స్ పెట్టిన మెజరింగ్ స్పూన్స్ 45, టంబ్లర్ 150, ఫ్లవర్ పాట్ 250, పిక్నిక్ సెట్ 350, గ్రిల్ ప్యాన్ 1215. ఆల్ కరెక్ట్. 100 ఆటలు అంట. నేను చదవాలా? నేను చెప్తాను మళ్ళీ మీరు. ఓహో నేను వెరిఫై చేస్తున్నారు కదా, అందుకే రకరకాల ఆటలను సేకరించి మీకోసం తీసుకొచ్చాను. ఇది మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ బాగా ఉపయోగపడుతుంది. ఇన్ఫాక్ట్ మన ఆటల గురించి చాలా మంది చెప్తూ ఉంటారు బయట కూడా. స్టార్ మహిళ కార్యక్రమం మొదలు పెట్టి ఈ 3100 ఎపిసోడ్లలో ఒక్క ఆట కూడా రిపీట్ అవ్వకుండా ఇప్పటి వరకు ఇన్ని ఆటల్ని కనిపెట్టిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదామా. నేను 100 ఆటల పేర్లు చెప్తున్నాను మేడం. అంకెలతో సరదా, అడుక్కో బుడుక్కో, సాంబార్ బుడ్డి, అల్లావుద్దీన్ నడక, అవ్వ అప్పచ్చ, అష్టాచెమ్మ, ఆరు కుప్పలాట, ఇల్లు వెతుక్కో, ఇసుకలో పుల్ల, ఈక ఆట, ఈతల ఆటలు, ఉప్పెన పట్టిలు, ఉప్పు బస్తా, ఊయల ఆటలు, ఎంతెంత దూరం, ఏకపాత్రాభినయం, ఏడు పెంకులాట, ఒప్పుల కుప్ప, ఒయ్యారి బామ, కప్పగంతులాట, కళ్ళగంతలు, కబడ్డీ, కర్రా బిల్ల, కాగితపు పడవలు, కాగితపు విమానాలు, కాలాగజ్జ, కంకాలమ్మ, కుంటుల్లాట, కొలడోస్కోప్, చిత్రదర్శిని, కోతికొమ్మచ్చి, క్యారం బోర్డు, కోకో, గచ్చకాయలు, గద్ద కొడిపిల్ల, గాను ఆట, గాలిపటాలు, గుంపులో బంతి, గుజ్జనగూళ్ళు, గుడుగుడు గుంజం, గుడ్డి కొంగ, గురుచూసి విసరడం, గోళీలాట, చెండాట, చక్రాలాట, చదరంగం ఆట, చెమ్మచెక్క చారడేసి మొగ్గ, జంపింగ్ గేమ్, జ్ఞాపక శక్తి ఆటలు, టపాకాయలాట, తాటాకు ముట్టలాట, తాటికాయ బండ్లు, తాడాట, తాటికాయ బండ్లు, తాడాట, తాడుగుంజుడాట, తొక్కుడు బిల్ల, దాగుడు మూతలు, దండాకోరు, దాగుడు మూతలు, దాడి, దొంగ పోలీస్, నాకొద్దు నాకొద్దు, నాణ్యాలతో ఆట, నాలుగు రాళ్ళాట, నాలుగు స్తంభాలాట, నెమ్మది నడక, నేలా బండ, పచ్చీసు, పదాల స్కోరు, పాము పాకుడు, పాము ముంగీస, పిన్నీసులాట, పులి జూదం, పోస్ట్ ఆఫీస్, బచ్చాలాట, బుద్ధి క్రీడ, బొంగరాలాట, బొమ్మల పెళ్లి, బొమ్మల కొలువు, బొమ్మ ప్రాణం, మట్టి బండ్ల రేస్, మార్పులను కనుగొండి, ముక్కు గిల్లే ఆట, మూడు రాళ్ళాట, మూడు కాళ్ళాట, మూడు రాళ్ళ ఆట, మ్యూజికల్ చైర్స్, మ్యూజికల్ మూమెంట్స్, రాముడు సీత, రింగ్ ఆట, రైళ్ల పోటీ, లండన్ బ్రిడ్జ్, స్పూన్లో నిమ్మకాయ, వంగుడు దూకుడు, ఒడిసెల పట్టి, వానావాన ఉల్లప్ప, వామనగుంటలు, వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేమిటి, వెన్నేటి గుడ్లు, వైకుంఠపాలి, సబ్జా విండోర్, సర్కస్ ఆట, సర్కిల్ ఖర్చీఫ్ ఆట, సైకిళ్లతో ఆట, సైగలార్థం పోటీ. మా స్టూడెంట్స్ కూడా ఇలా అన్ని 100 టార్గెట్ తీసుకొని నేర్పిస్తుంటాను. అవునా? అంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకొని 100 టార్గెట్ పెడతారా? సామెతలు 100, పొడుపు కథలు 100, పద్యాలు కూడా 200 పద్యాలు నేర్చిన స్టూడెంట్స్ ఉన్నారు. ఉన్నారా? ఇలా నేర్పించే టీచర్లు ఉంటే చక్కగా నేర్చుకుంటారండి. పైగా దీని వల్ల లాభం ఏంటంటే ఎప్పుడో చిన్నప్పుడు అమ్మలు అమ్మమ్మలు ఆడిన ఆటలు అన్ని వాళ్ళకి గుర్తొచ్చుంటుంది. అవన్నీ లేవు కదా ఇప్పుడు. ఎంతసేపు వీడియో గేమ్స్, కంప్యూటర్ గేమ్స్ ఇవే ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఇలాంటి ఆటలు అన్ని ఉన్నాయని గుర్తు చేసినట్టు. హేమంతం వాళ్ళు రండి. మీకు డిస్ప్లేలో సర్వింగ్ స్పూన్, బాస్కెట్, ఐరన్ ప్యాన్, చాపర్ అండ్ జ్యూసర్ ఉన్నాయి. చాపర్, జ్యూసర్ రెండు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఈ చాపర్ ని ఎలా వాడాలి అంటే ఇంకా గాడురా. ఓ దీని లోపల బ్లేడ్స్ ఉన్నాయి, మొత్తం చూసారా, మంచి షార్ప్ బ్లేడ్స్ ఉన్నాయి. దీన్ని లోపల పెట్టేసుకోవచ్చు, ఇది బయటకు ఉంది కానీ. అలా కాయగూరలు కోసుకోవడానికి కూడా ఇవి వచ్చేసాయి అమ్మ. ఒక లీటర్ అండి. స్టార్ట్. అది చూడు బాస్కెట్ వెయిట్ ఎక్కువ ఉందా? 1-2 స్పూన్ జ్యూస్ పెట్టు, 4 ఐరన్ పన్స్,
టాపర్ 5 పన్ను వెయిట్ ఉంది అది ఐరన్ ప్యాన్ చాపర్ 4 పెట్టి ఐరన్ ప్యాన్ 5 జ్యూసర్ 3 పన్ను 2 చూడు ఓకే మీకు 20 సర్వింగ్ స్పూన్ 65 బాస్కెట్ 80 జ్యూసర్ 925 చాపర్ 1450 ఈ ఐరన్ ప్యాన్ నిజంగానే చాలా వెయిట్ ఉంది అబ్బో ఇది సర్వ్ చేసేటప్పుడు కొంచెం పట్టుకోవడానికి ముందు కొంచెం తినాలి యాక్చువల్లీ దీన్ని ఎక్కువ హీట్ ఉంచడానికి కూడా వాడుతూ ఉంటారు 5,590 చూసి నాలో ఆకలి పుట్ట ఫ్రంట్ ఫుట్టేసి నిన్నే పిడిగిడ పట్ట వసంతం వల్రండి వసంతం వాళ్ళకి హేమంతం వాళ్ళకి ఈ రౌండ్ మొదలు పెట్టక ముందే టై అయిపోయి ఉంది ఇప్పుడు కూడా వీళ్ళు ఆల్ కరెక్ట్ పెట్టేశారు కాబట్టి మీరు ఆల్ కరెక్ట్ పెడితేనే సేఫ్ అవుతారు అప్పుడు టై అవుతుంది మేము టై బ్రేక్ చేస్తాం ఓకే మీకుండే ప్రోడక్ట్స్ స్పైస్ బాక్స్ కాఫీ బీన్ గ్రైండర్ కంటైనర్ వుడెన్ రోల్ అండ్ పిజ్జా మేకర్లు కూడా వచ్చేసాయి ఓ మై గాడ్ ఐ డెంట్ నో దిస్ ఎప్పుడు జరిగింది ఘోరం అసలు నాకు తెలియకుండా ఓహో సో పిజ్జా పిండి ఇందులోకి వేసేస్తే దాన్ని పెట్టేసామంటే ఉడికిపోతుంది అనమాట చక్కగా పిల్లలు బయటకు వెళ్ళి పిజ్జాలు తింటున్నారని చాలా మంది మదర్స్ కంప్లైంట్ చేస్తున్నారు కదా వాళ్ళు అందరికి ఇది మంచి పరిష్కారం అంటే మనం మైదాతో చేయకుండా వీట్ ఫ్లోర్ తోనే చేయొచ్చు దాని మీద ఏమేమి వేయాలి ఏంటి అనేది ఈటీవీ అభిరుచి చూస్తే మీకు అన్ని తెలిసిపోతాయి ఓకే ఒక లీటర్ అండి 1 2 3 గో కంటైనర్ సెకండ్ చూడండి థర్డ్ లాస్ట్ ఫోర్త్ ఫిఫ్త్ ఇది ఒకసారి వెయిట్ వెయిట్ ఫుడ్ ఇది చెక్ అది కంటైనర్ 65 వుడెన్ రోల్ 450 ఓ ఇది మంచి వుడ్ అనుకుంటా స్పైస్ బాక్స్ 128 కాఫీ బీన్ గ్రైండర్ 1465 అండ్ 3320 అంటే ఇది మారిందనమాట ఇక్కడికి వచ్చింది అండ్ ఇది ఇక్కడికి వచ్చింది మూడు కరెక్ట్ 60 పాయింట్లు కానీ ఆల్ కరెక్ట్ అయితేనే కానీ సేఫ్ అవ్వరు కదా కడాయి అండ్ క్యాసరోల్ తదుపరి రౌండ్ సై మీ గేమ్ ఏంటంటే ఇద్దరు పార్టిసిపెంట్స్ ఇలా నించొని ఉంటారు ఒకళ్ళు ఇలా కొట్టాలి ఇంకోళ్ళు కూడా కొట్టాలి కొట్టిన తర్వాత దీన్ని మీరు ఇలా కరెక్ట్ వాటిని కరెక్ట్ షేప్ పడుతుంది కదా వాటిని ఇలా పెట్టేసి ఇక్కడ తీసుకొచ్చి అంటించు ఇదే గేమ్ శిశిరం రండి రెడీ 1 2 3 స్టార్ట్ కరెక్ట్ షేప్ చూడండి టైట్గా లేకపోతే ఆ పాయింట్లు రావు వాడు వెళ్ళిపోండి 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 కొట్టండి కొట్టు ఇద్దరు టీచర్లు అవ్వడం వల్ల వీళ్ళకి ఏది ఎందులో ఫిక్స్ అవుతుందో తెలుసు
ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది వంద. హేమంతం రండి. హేమంతం మీ టార్గెట్ 140. ఓకే రెడీ 1 2 3 స్టార్ట్. సరిగ్గా పెట్టాలమ్మా, సరిగ్గా కొట్టాలి కూడా. అసలు సౌండ్ కూడా రావట్లేదు మీరు కొడుతుంటే. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు 120. 3-piece నాన్ స్టిక్ అండ్ క్యాసరోల్. ఇప్పుడు ఏంటంటే సెలబ్రిటీలని సెల్ఫీల గురించి అని ఎలా అడుగుతుంటారు అనేది ఒక చిన్నది. కుమారినే సెలబ్రిటీ అన్నమాట. సెలబ్రిటీ రండి. సెలబ్రిటీ అవ్వగానే ఊపడం మొదలెట్టేశారు. సెలబ్రిటీతో పాటు ఒక బౌన్సర్ కూడా ఉండాలి కాబట్టి మనకి బౌన్సర్ మేడం మీరే రండి. మీరు ఇంకో బౌన్సర్ అండి. మీరు మాల్కి వచ్చారు, మాల్ ఓపెనింగ్, వెళ్ళండి. మేడం మేడం సుమగారు 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 ఒక ఫోటో అండి. తర్వాత కట్ చేయొచ్చు, తర్వాత కట్ చేయొచ్చు, తర్వాత ఫోటో మేడం. ఒక్క నిమిషం మేడం, కాల్ వస్తుంది. హలో సుమగారితో ఫోటో దిగుతున్నాను. మేడం నేను అయిపోతా మేడం, నేను చచ్చిపోతా మీరు ఫోటో ఇవ్వకపోతే. ఓకే పర్లేదు, ఒకటి ఓకే. బా మేడం 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 తల కాక మేడం కొంచెం పైకి రారా, కొంచెం పైకి రారా, కొంచెం పైకి రండి మేడం. మేడం ఇంకొంచెం పైకి రావాలి, ఒక నిమిషం మేడం. మేడం కళ్ళు మూసేశారు ఒక ఫోటో అది. నీ ఓవర్ యాక్షన్ నువ్వును. నువ్వు బౌన్సర్ అయితే నాకేంటి, కొడతా చెప్తున్నా నేను. మేడం మేడం మీరు ఇలా దిగితే రేపొద్దున అందరు ఇదే ఆశిస్తారు మేడం బయట. కొద్దిగా వంగండి మేడం, మీరంటే వంగండి వంగండి. ఇంకో ఇంకెక్కడ అయ్యే ఇంకెక్కడ ఇవ్వండి ఇవ్వండి ఫోటో. అబ్బా మేడం సూపర్ ఫోటో మేడం. మేడం మేడం ఒక్క బూమరాంగ్ చేసేద్దాం మేడం, బూమరాంగ్ మేడం బూమరాంగ్. ఓకేనా మేడం, ఇట్లా ఉండి ఇట్లా ఉండండి మేడం. రెడీ మేడం. మేడం ఒక్క నిమిషం మేడం మేడం. హలో వీడియో కాల్ చేస్తున్నానండి, మా బాబు మీరంటే పిచ్చి వాడికి. మీకు కూడా ఉంది కదా, అదే అదే వాడికి ఉంది. హలో హాయ్ నాన్న, హాయ్. ఇక చూడు ఎవరున్నారు నాతో, చూడు చూడు చూడు. హాయ్ హాయ్ ఒక ముద్దు పెట్టరా, ఒక ముద్దు చాలు చాలు. పెట్టారు సేవా, పెట్టారు పెట్టారు. నీకు డాడీ ఏమండి ఏమండి, చూడండి చూడండి ఒకసారి ఒకసారి పెట్టండి. సుమగారు షూటింగ్ టైం అవుతుంది. బావగారు మీ బావగారు బాగున్నారా? అత్తయ్యకి ఇవ్వరా ఒకసారి, అత్తయ్యకి ఇవ్వరా. అత్తయ్య అసలు రోజు మధ్యాహ్నం మీ అత్తమ్మా నమస్తే. ఇదిగో ఎవరు చూడు ఇక్కడ మావయ్య మావయ్య ఒకసారి హాయ్ చెప్పండి. జాగ్రత్తగా ముద్దు ముద్దు ముద్దు. ఓకే మావయ్య బాయ్. సుజాత మా వంట ఆవిడ, వంట ఆవిడ పిలవ ఒకసారి. సుజాత సుజాత ఒక్కసారి వసే వంట చేయకుండా చూస్తావు కదా ప్రోగ్రామ్, ఇదిగో చూడు. మేడం అవుట్ ఆఫ్ ఫోకస్ మేడం ఫోటో. ఇందాక ఫోటో గనక ఇవ్వకుండా వెళ్ళిపోయావంటే మర్యాదగా ఉంటుంది, నీ సంగతి చూసుకుంటా, నీ కొప్పు ఊడిపోతుంది. ఆఖరి రౌండ్ నువ్వా నేనా?
హేమ అండ్ జ్యోతి, కంగ్రాచులేషన్స్. ఇప్పటి వరకు వచ్చిన స్కోర్ అంతా మర్చిపోండి. ఇప్పుడు మూడు సెగ్మెంట్లు ఉంటాయి. ఫస్ట్ సెగ్మెంట్ యానిమేషన్ వీడియో, సెకండ్ గేమ్ అండ్ థర్డ్ బజర్ రౌండ్. ఫస్ట్ యానిమేషన్ వీడియో జాగ్రత్తగా చూడండి, ఓకే? ఈ వీడియో ప్రకారం నేను ఎన్ని మిల్క్ ప్యాకెట్లు తీసుకున్నాను? ఈ వీడియోలో నేను రెండోసారి ఏం తీశాను? ఈ వీడియోలో నా ఆప్రన్ లేదా నా డ్రెస్ కలర్ ఏంటి? ఓకే హేమ, ఈ వీడియోలో నేను ఎన్ని మిల్క్ ప్యాకెట్స్ తీసుకున్నాను? 2. జ్యోతి? 3. రాంగ్ ఆన్సర్, 2 కరెక్ట్ ఆన్సర్. ఈ వీడియోలో నేను రెండోసారి ఏం తీశాను? జ్యోతి? కూరగాయలు. కూరగాయలు. హేమ? వెజిటబుల్స్. కాదు, ఫ్రూట్స్ అవి. ఈ వీడియోలో నా ఏప్రిల్ లేదా నా డ్రెస్ కలర్ ఏంటి? హేమ? పింక్. జ్యోతి? గులాబీ. కరెక్ట్ ఆన్సర్. ఇద్దరికి 10-10 పాయింట్లు. అక్కడ ఉండేటువంటి బ్లాక్స్ ని మీరు ఈ బాక్సెస్ లోకి అమర్చాలి. 15 సెకండ్లు టైం ఇస్తాము. ఒక చేయి వెనక్కి పెట్టేసుకోండి. రెడీ, 1, 2, 3 స్టార్ట్. 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 స్టాప్. 1, 2, 3, 4, 5 హేమ 50 అండ్ జ్యోతి 1, 2, 3, 4, 40. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాము, మీకు ఆన్సర్ తెలిస్తే మీరు బజర్ నొక్కుతారు. అప్పుడు నేను పేరు చెప్తాను, వాళ్ళు ఆన్సర్ చెప్పారు. కరెక్ట్ అయితే 20, రాంగ్ అయితే -10. అండ్ బజర్ నొక్కిన 2 సెకండ్ల లోపు ఆన్సర్ చెప్పకపోయినా కూడా -10. రెడీ? జింజర్ టీ దేంతో చేస్తారు? హేమ? అల్లం. రైట్ ఆన్సర్. చౌ దేంతో వెలిగిస్తారు? హేమ? అగ్గిపెట్టతో. అగ్గిపెట్ట. రైట్ ఆన్సర్. పాటలు పాడేవారిని ఏమంటారు? హేమ? సంగీత విద్వాంసులు. రైట్ ఆన్సర్. బ్లాక్ డ్రెస్ ఏ కలర్ లో ఉంటుంది? నల్ల కలర్ లో ఉంటుంది. రైట్ ఆన్సర్. ఒక స్కూల్ బ్యాగ్ లో 6 పుస్తకాలు 3 టెక్స్ట్ బుక్లు ఉంటే మొత్తం ఎన్ని ఉన్నట్టు? హేమ? 9. రైట్ ఆన్సర్. గోల్డ్ చైన్ ఏ కలర్ లో ఉంటుంది? హేమ? గోల్డ్ కలర్ లో. రైట్ ఆన్సర్. స్పెల్లింగ్ చెప్పండి. జ్యోతి? SPELLING. రైట్ ఆన్సర్. మీ తమ్ముడి భార్య కొడుకు మీకు ఏమవుతారు? హేమ? రాంగ్ ఆన్సర్. బ్రేస్లెట్ దేనికి వేసుకుంటారు? హేమ? చేతికి. రైట్ ఆన్సర్. అడిగేవాడికి చెప్పేవాడు డాష్? హేమ? లోకువా. రైట్ ఆన్సర్. పన్నీర్ బటర్ మసాలా దేంతో చేస్తారు? హేమ? పన్నీర్తో. రైట్ ఆన్సర్. కళ్ళద్దాలు దేనికి పెట్టుకుంటారు? హేమ? కళ్ళకి. రైట్ ఆన్సర్. అమ్మగారి మనవరాలి కూతురు మీకు ఏమవుతారు? హేమ? రాంగ్ ఆన్సర్. టీవీలో ఛానల్స్ దేంతో మారుస్తాము? జ్యోతి? రిమోట్. రైట్ ఆన్సర్. ఆటని ఇంగ్లీష్ లో ఏమంటారు? జ్యోతి? గేమ్. రైట్ ఆన్సర్. ఈరోజు స్టార్ మహిళ హేమ. లైట్ సెట్టింగ్ అక్కర్లే, మైక్ సెట్టింగ్ ఓపెన్లే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో తక్కులే. నైట్ నైన్ అక్కర్లే, బయటికి వెయ్యలక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపం దాయిల్లే. హ్యాపీగా గడిపెళ్ళ, ఏ ఫారిన్ కో వెళ్ళాల, మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాట కర్లా, వంకే చాలే పిల్ల. రీజా మిక్సర్, టేబుల్ టాప్ బెడ్ గ్రైండర్. మళ్ళీ కలుద్దాం స్టార్ మైండ్ లో. బాయ్ బాయ్.